वजीर इर्राबली दयाकर राव पालकोटी हलके देवरा पल्ला मंडल माधापुरम अपर डी गांव पदामती तंडालू संगराजू गांव निर्मला गांव और संगराजू गांव तम्मा गार्डन में मुनाकिदा मुख्तलिफ इज्तमात प्रोग्राम में मेहमान खसूसी के तौर पर शिरकत की। वजीर इर्राबली दयाकर राव ने कहा कि हलके में 20,000 ख्वातीन को रोजगार फराहम किया जाएगा। मरकजी हुकूमत की तरफ से कीमतों में इजाफे की वजह से अवाम पर भारी बोझ पड़ रहा। 70 साल हुकूमत करने वाली पार्टियां तरक्की करती हैं तो क्या अब उन्हें इतना कुछ करना पड़ता। वो घमंड कर रहे हैं कि वो यहाँ काम कर सकते हैं जो दूसरी रियासतों में नहीं हो सकते जहाँ वो हुकूमत कर रहे। उन्होंने कहा कि ऐसे लोगों पर भरोसा करना डूबने के मुतरातिफ है। पोनाला लक्ष्मैया के अलावा वजीर की हैसियत से इस खत्ते के लिए कुछ नहीं किया। उन्होंने कहा कि अगर हम केसीआर को बचाएंगे तो केसीआर हमें बचाएंगे, हम मुनाफा कमाएंगे। करोना जे लेकपोते इंका बागे चेस्तोडु यालोक रुणमाफी उन्नदि रुणमाफी 100,000 रूपये माफी चेस्तुन्नानु माफी कंटे एक्कुव लाभं चेशाडु अदि गुर्तु पेट्टुकोवाले ओडना रुणमाफी मात्लाडिते रुणमाफी चेस्तामया నువ్వు మీటర్కి 100,000 రూపాయలు కడతావు అని అడిగారు. ఆ 100,000 రూపాయలు ఈయన ఎంత వస్తాను సంవత్సరానికి 2 మోటార్లు ఉన్నాయి, 2 మోటార్లకు సంవత్సరానికి 2 లక్షలు కట్టాలి. నీకు 2 లక్షలు కావాలా రుణమాఫీ కావాలా? 2 లక్షలే కరెంట్ మోటార్. మరి మీటర్లు బంద్ చేద్దామా? ఎన్నో అగా 2 కింద మాట్లాడదాం. ఆర్థిక పరిస్థితి మాట్లాడింది కానీ మనోడైతేనే ఎవరైతేంది ఆర్థిక పరిస్థితి వల్ల మనం రుణమాఫీ చేయలే కరోనా చేయబట్టి ఒకసారి నిలబడండి. అగవా ఇను నీకు రుణమాఫీ కావాలా కరెంట్ మోటార్ మీటర్ కావాలా? ఆర్థికంగా సెటిల్ అయ్యాక చేయాలనేదే ఆలోచన, దాన్ని చేయొద్దనేది కాదు. మన కరోనా చేయబట్టి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. నేను మేము ఏగా రాసుకోవా పేరుతో 8 కరెంట్ మోటార్లు ఉన్నాయి. నాకు 8 కరెంట్ మోటార్లకు ఎంత కట్టాలి? నేను 8 లక్షలు కట్టాలి సంవత్సరానికి. నాకు వచ్చిన పంట అంతా ఎడిపోతుంది, కరెంట్ మోటార్లో పోతుంది. అంటే వేరే రాష్ట్రాలలో పెట్టారు, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో పెట్టింది, పక్కన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మీటర్లు పెట్టాడు. వాళ్ళు 5 గంటలు 6 గంటలు ఇస్తారు కాబట్టి తెలుస్తలేదు. మన 24 గంటలు కరెంట్ ఇస్తే రైతులు ఎంత లాభం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. నేను మిమ్మల్ని అందరినీ రైతు బంధు, ఎకరాన 10,000 ఇస్తున్నాం. ఏ రాష్ట్రం ఇస్తాందా? ఎలా కాంగ్రెస్ వాడు మాట్లాడతాడు మేము కూడా రైతు బంధు ఇస్తామని. నువ్వు ఇచ్చేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోవాలి. నువ్వు పరిపాలించే రాష్ట్రాలలో మొదలు ఇచ్చి చూపెట్టు. మీ దగ్గర మీరు పరిపాలించే దగ్గర ఏ లేదా ఎలా కేసీఆర్ గారు చేసేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. రైతు స్టార్టర్లు కాల్పేది, ట్రాన్స్ఫారాలు కాల్పేది, మోటార్లు కాల్పోయినోడు, స్టార్టర్లు కాల్పోయినోడు, రిపేర్ చేసుకున్నాడే ఎక్కువ బతికేది. ఎవరైనా తండలో కానీ ఊళ్ళలో చచ్చిపోతే నాకు ఫోన్ చేసేది, సార్ 1 గంట కరెంట్ ఇవ్వండి సార్, స్నానాలు చేసేందుకు అవస్థ అవుతుంది, 1 గంట కరెంట్ ఇవ్వండి. ఇప్పుడు ఫోన్ చేసుకోలేదు, లేదు మంచి కరెంట్ ఇచ్చాడు. 24 గంటల కరెంట్ ఇస్తుంటే మీకు తెలిసి ఉండాలి. కొన్ని మనం ఆ కరెంటు 24 గంటల కరెంట్ ఇస్తానని కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పలే, మన రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తానని కూడా చెప్పలే. కానీ ఆ కరెంటు వల్ల ఇంత లాభం అవుతుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. వేరే రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ పరిపాలించే ఛత్తీస్గఢ్ ఉన్నది, వాడు ఇచ్చేది 5 గంటల కరెంటే. బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు ఉన్నాయి, వాడు 7 గంటల కరెంటే. ఆ కరెంట్ ఇచ్చిన కరెంటును మీటర్లు పెట్టి వసూలు చేస్తే 30,000 బిల్లు వస్తారు సంవత్సరానికి. సంవత్సరానికి 30,000 బిల్లు వస్తుంది. మన 24 గంటల కరెంట్ ఇచ్చిన దానికి లెక్కేసిన కేంద్ర ప్రభుత్వం బీజేపీలు మీటర్లు పెడితే 30,000 కోట్లు ఇస్తా ఉన్నారు. 30,000 కోట్లు ఇస్తాడని మీరు లెక్కలేసిన ఉత్తాగి ఎంత అవుతుందని. ఒక్కొక్క మోటార్కు 80,000 నుంచి 1 లక్ష రూపాయల బిల్ అవుతారు సంవత్సరానికి. మోటార్లు ఉన్న వాళ్ళు ఎంతమంది మీ చేతులు ఎత్తండి. పెడితే సంవత్సరానికి 80,000 రూపాయల నుంచి 1 లక్ష రూపాయల బిల్లు వస్తారు.
మీటర్లు పెడితే సంవత్సరానికి లక్ష రూపాయల బిల్లు కడతావా 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 అంటే ఆ మీటర్లకు మీటర్లు మీట్ కరెంట్ ఫ్రీ ఇస్తా 24 గంటల కరెంట్ ఫ్రీ ఇస్తానని చెప్పలే కేసీఆర్ గారు కొన్ని ఎన్నికల మానిఫెస్టోలో కొన్ని పెట్టినాం కరోనా చేయబట్టి కొంత बेहतर तालीम से ही मुमकिन हो सकता है आने वाला कल। इखरा जूनियर कॉलेज फॉर गर्ल्स रिकॉग्नाइज्ड बाय द गवर्नमेंट ऑफ तेलंगाना। कोर्सेज ऑफर्ड एमपीसी, बाईपीसी, सीईसी एंड एमएससी। कॉर्पोरेट क्वालिटी ऑफ एजुकेशन, रिमार्केबल रिजल्ट्स इन एवरी ग्रुप, हाईली क्वालिफाइड फैकल्टी, well-furnished classrooms, fully equipped science lab, secure CCTV surveillance. Hurry up, admissions are in progress. Ikhra Junior College for Girls, Mehboob Colony Road, Asif Nagar, Hyderabad.